మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం ప్రెస్ క్లబ్ లో జరిగిన రాయలసీమ కృష్ణా జిల్లాల గురించి అన్ని పార్టీల వారు మేధావులు కలిసి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని గత 70 సంవత్సరాల నుంచి ఎంతో మంది పోరాటం చేస్తున్నా చీమకుట్టినట్లు కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని పార్టీలు ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాయలసీమ జిల్లాలు మన వాటా వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు రిలీజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ మేము గ్రీన్ భారత్ ఫౌండేషన్ తరఫున ఉపాధి హామీ పథకం రైతు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని జనం కోసం రైతుల కోసం ప్రకృతి కోసం సామాజిక బాధ్యత కోసం మన భారతదేశ అభివృద్ధి కోసం మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలలో విలేజ్ గ్రీన్ బెల్టులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నా అదేవిధంగా చెట్లను నరక్కుండా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలతో మమేకమై ఉద్యమిస్తున్నా రాబోయే రోజుల్లో జలం కోసం గాలి కోసం పోరాటం చేయవలసి వస్తుంది. అందుకు బాధ్యతగా ప్రజలు మహిళలు మేధావులు ఉపాధ్యాయులు ప్రతి భారతీయుడు భారతదేశాన్ని గ్రీన్ భారత్గా మార్చడానికి అందరూ కృషి చేసిన 84 లక్షల జీవరాశులను కాపాడగలిగిన వారం అవుతాము. జై గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి వారి శంకర్ నారాయణ గోరంట్ల అనంతపురం జిల్లా. మనం వాళ్ళందరూ పెట్టాలి ఖచ్చితంగా మనం చేయించగలమని చెప్పి ఈరోజు చెప్పింది. కాబట్టి మనం ముఖ్యంగా మన దశరథ రెడ్డి గారు పెద్ద ఆయన పోరాటం చేస్తున్నారు, మన ఆరోగ్య జిల్లాలో వీరభాస్కర్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు, మన ఆయన ఇప్పుడు కాదు మన విజయవాడ మంత్రి గారు చాలా మంది తెలుసు, రాయలసీమ గారు మన ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. మరి ఈరోజు గంట కట్టి మన మన రాయలసీమ నీళ్ళు కావాలి.